సో వెల్కమ్ టు ఎంజుకేషన్ ఛానల్ మనకి ముంజా మూవీ ఉంది కదా సో చాలా మంది నాకు అడుగుతున్నారు ఏంటంటే అభయ్యా ఈ మూవీ అనేది తెలుగులో చూడాలి ఎప్పుడు చూడాలి తెలుగులో వస్తుందా లేదా అని మంది అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో అడుగుతున్నారు కాకపోతే ఈ మూవీ అనేది ఎస్టర్డే నైట్ తెలుగులో వచ్చింది మీకు ఇది తెలుగుతో పాటు తమిళ్లో కూడా వీళ్ళు డబ్బింగ్ చేశారు మీకు డబ్బింగ్ అయితే చాలా బాగుంది కదా సో నేను ఆల్రెడీ హిందీలో మూవీ చూశాను ఇప్పుడు తెలుగులో ఆల్రెడీ నేను నైట్ అయితే చూడడం జరిగింది సో ఫర్ఫెక్ట్ అయితే సింక్ అయ్యింది అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరైతే హారర్ కామెడీస్ ఉంటాయి కదా సో ఆ జోనర్ ఇష్టపడతారో వాళ్ళకైతే ఇది ఒక మాస్టర్ పీస్ అని చెప్పుకోవచ్చు ఆల్రెడీ చాలామంది తెలుసు ఈ మూవీ అనేది ఎంత సెన్సేషనల్ హిట్ అయింది అనేది చాలామంది మీ అందరూ న్యూస్లోనే అండ్ ఆల్సో మనకి రీల్స్లో వీటిలో చూసి ఉంటారు కదా సో ఇది ఒకవేళ మీరు ఈ సినిమా చూడాలనుకుంటే మీరు మా టెలిగ్రామ్ ఛానల్ ఎంజే కిషోర్ అని చెప్పి సెర్చ్ చేయండి సో అక్కడికి వెళ్ళి అక్కడ నాకు మెసేజ్ పెట్టారనుకోండి బాట్ ఉంటుంది అందులో నాకు మెసేజ్ పెడితే నేను మీకు రిప్లై ఇస్తాను ఓకేనా సో అప్పుడు మీరైతే సెండ్ చేస్తాను మీరు ఎంజాయ్ చేయొచ్చు ఇంకా ఈ మూవీ స్టోరీ తెలియని వాళ్ళ కోసమైతే నేను ఒక చిన్న పాయింట్ చెప్తాను ఈ మూవీ స్టోరీ వచ్చేసరికి హారర్ కామెడీ ఉంటుంది మెయిన్గా ఇదల స్టోరీ వచ్చేసరికి నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ టూలో ఒక అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు ఆ అమ్మాయి కూడా ఏంటంటే ఆ అబ్బాయి కంటే చాలా పెద్ద ఏజ్ అయితే ఉంటుంది కాకపోతే ఆ అమ్మాయికి ఆల్రెడీ పెద్ద అవ్వడం వల్ల సో మ్యారేజ్ అయితే ఫిక్స్ అయిపోతుంటుంది సో ఇలా ఫిక్స్ అవుతున్నప్పుడు మన ఎవరైతే లవ్ చేస్తాడో ఆ అబ్బాయి ఏం చేస్తాడంటే ఆ అమ్మాయికి ఎలా అయినా దక్కించుకోవాలి తో తన్నే బెల్ చేసుకోవాలి తన్నే నావాసం చేసుకోవాలని చెప్పి తను అనుకుంటాడు ఈ ప్రాసెస్లో తను ఏంటంటే చాలా థింక్ చేస్తాడు ఏం చేయాలి ఏం చేయాలని ఫైనల్గా తనకు థాట్ వస్తుంది చేతబడి చేసి తనని వశం చేసుకోవాలని చెప్పి అనుకొని తనైతే ప్రాసెస్ స్టార్ట్ చేస్తాడు ఈ ప్రాసెస్లో తనకి ఆ ప్రాసెస్ అంటే ఆ ప్రాసెస్లో తనకి తానే బలైపోతాడు అయిపోతాడు ఆ చేతబడికి అండ్ తనొక దెయ్యంలా మారిపోయి ఒక దగ్గర బందీ అయిపోతాడు సో అక్కడతో స్టోరీ అనేది మనకి ఫ్లాష్ బ్యాక్ అయితే అంటే మీకు సినిమా షార్టింగ్లో చూపిస్తారు అండ్ ఇప్పుడు ప్రజెంట్ స్టోరీ వచ్చేసరికి మన కరెంట్ అంటే ఈ ఇయర్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ స్టా ఇయర్కి అయితే వస్తుంది స్టోరీ ఆ ఇయర్లో ఏమవుతుందంటే మన మూవీలో హీరో ఉంటాడు కదా సో తను ఏం చేస్తాడంటే తనకు తెలియకుండానే ఆల్రెడీ బందీ అయిన దెయ్యం ఉంటుంది కదా సో దాన్ని విడుదల చేస్తాడు దాని పేరు మొంజా సో దాన్ని విడుదల చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ దెయ్యము మన హీరో వెంట పడుతుంది అంటే తనతోనే ఉండడము తనతోనే వెళ్ళడము ఈ కైండ్ ఆఫ్ ప్రాసెస్ అంతా చేస్తుంది అండ్ ఇంకా స్టూ మనకి ఫైనల్గా ఆ దెయ్యం వల్ల హీరో కలిగిన ప్రాబ్లమ్స్ ఏంటి అండ్ ఆ దెయ్యంకి ఏదైతే కోరిక ఉండిపోయిందో ఆ కోరికని మన హీరో నెరవేర్చడా లేదా ఈ కైండ్ ఆఫ్ స్టోరీ అంతా మీకు బాగుంటుంది ఈ మూవీలో మీకు హారర్ కామెడీ అయితే ఎక్కువ ఉంటుంది గాయస్ అంటే మీకు హీరో యొక్క వే ఆఫ్ టాకింగ్ కానీ తన బిహేవియర్ తన యొక్క యాక్టింగ్ మీకు చాలా బాగా అట్రాక్ట్ చేస్తాయి అలానే ముంజా కూడా మీకు చాలా బాగా నచ్చుతుంది అండ్ ఎవరైతే హారర్ కామెడీ జోనర్స్ని బాగా లైక్ చేస్తారో వాళ్ళకైతే ఇది ఒక మాస్టర్ పీసు అండ్ హారర్ కూడా మీకు మూవీలో బాగానే ఉంటుంది బ్యాగ్ స్కోర్ అయితే సూపర్ ఉంటుంది అండ్ డబ్బింగ్ కూడా మనకి చాలా బాగుంది ఇప్పుడు మన తెలుగులో వస్తుంది కాబట్టి మీరు తెలుగులో కూడా చాలా బాగా చూసుకోవచ్చు మీకు ఎటువంటి కైండ్ ఆఫ్ బ్యాడ్ కంటెంట్ కానీ అవి ఏంటి వాళ్ళగా అవి ఏంటైతే అంటే ఇందులో ఉండవు సో చాలా బాగుంటుంది మీరు ఫ్యామిలీతో కూడా చూడొచ్చు ఒకవేళ ఈ మూవీ చూడాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళిపోండి సో ఇది గాయస్ ఓవరాల్గా ఒకవేళ మీకు ఏమైనా మూవీ సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలంటే మన సో అంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ లైక్ అయితే యాక్టివేట్ చేసుకోండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఐస్ చూసినందుకు మళ్ళీ నెక్స్ట్ వీలోకి కలుద్దాం